హాయ్ గాయస్ ఫోన్లలో అశ్లీలాన్ని చూసి పిల్లలు ఎంతలా చెడిపోతున్నారంటే హత్యలు చేసే స్థాయికి వెళ్తున్నారు ఇంత చిన్న వయసులో ఇలాంటివి చేస్తారా అనిపించే రేంజ్ లో వారి చేష్టలు ఉంటున్నాయి అబ్బాయిలే కాదు అమ్మాయిలు తక్కువేం కాదు ఒక అమ్మాయి చాలా పెద్ద క్రైమ్ చేసి ప్రస్తుత పోకడలను తెలియజేస్తోంది ఈ వీడియో చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సమాజం బాగుండాలని ప్రతి ఒక్కరూ జాగరూకతతో ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కేసు రీసెంట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు తను చేసిన నేరం ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ నేను మీ ప్రభాకర్ అది ఉత్తరప్రదేశ్ దాటియా జిల్లాలోని పందోకర్ అనే గ్రామం ఇది గ్వాలియర్కు సమీపంలో ఉంది పందోకర్ గ్రామంలో రామ్ స్వరూప్ రాథోడ్ అనే అరవై ఐదేళ్ల వ్యక్తి ఉన్నాడు ఆయన పోలీసుగా పనిచేసి రిటైర్ అయ్యారు అతనికి మహేష్ అనే కొడుకున్నాడు మహేష్ భార్య చనిపోయింది ఈ మహేష్ కు పదిహేను ఏళ్ల కూతురు ఉంది ఆమె పదో తరగతి చదువుతోంది మైనర్ కావడం వల్ల ఆమె పేరును మార్చి చెప్పడం జరుగుతోంది ఆమె పేరును రూపా పిలుచుకుందాం మహేష్ వేరే సిటీకి వెళ్ళి పనిచేస్తున్నాడు తాత అయిన రామ్ స్వరూప్ దగ్గరే రూప ఉండి చదువుకుంటోంది రూపను ఆ తాత అల్లారు ముద్దుగా చూసుకునేవాడు బాగా చదువుకోవాలంటూ చాలా ప్రేమ చేసేవాడు రామ్ స్వరూప్ సొంతూరు గ్వాలియర్ అతనికి అక్కడ సొంతంగా ఇల్లు ఉంది ఈ క్రమంలోనే రూప పదో తరగతి కంప్లీట్ చేసింది వేసవి సెలవుల కోసం తాతతో కలిసి రూప వారి సొంతూరు గ్వాలియర్కు వెళ్ళారు వెళ్లారు చాలా ఏళ్ళ తర్వాత సొంతూరుకు వెళ్లారు అక్కడున్న బంధువులు తెలిసిన వారిని కలిశారు జాలీగా తిరిగిన తర్వాత ఇంటికి వచ్చారు కొంచెంసేపు అయ్యాక రూప రూమ్కు వెళ్ళిన రామ్ స్వరూప్ కోపోద్రిక్తుడయ్యాడు ఒక అబ్బాయితో ఆమె వీడియో కాల్ మాట్లాడుతోంది అది కూడా చాలా రొమాంటిక్గా అది చూసి రామ్ స్వరూప్కు కోపం వచ్చింది ఆమె నుంచి ఫోన్ లాగేసుకున్నాడు అతడు అంతగా కోపడ్డానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు కూడా రూప చాలా మంది అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడేది అంతేకాదు ఫోన్లో అశ్లీల చిత్రాలు చూసేది అలాంటివి ఆమె చూడడం ఇంతకు ముందే గమనించాడు తల్లిదండ్రులు లేని సమయంలో తాతే ఆమెను చక్కగా చూసుకుంటున్నాడు అందువల్ల అతడే చాలా బుద్ధులు కూడా చెప్పాడు ఇలాంటివి చూడకూడదమ్మా చక్కగా చదువుకొని జీవితంలో పైకి రావాలి అని ఎన్నో మంచి మాటలు చెప్పాడు చదువుపై మాత్రం ఫోకస్ చేయమని చెబితే రూప అస్సలు పట్టించుకోలేదు అశ్లీల చిత్రాలు చూసిన తర్వాత ఆమె చాలామంది అబ్బాయిలతో మాట్లాడేది వారితో రొమాంటిక్గా ఫోన్లో మాట్లాడేది ఇదంతా గమనించిన తాత ఆమెను సరైన దారిలో పెట్టడానికి ఎంతో ట్రై చేశాడు కొన్నాళ్ళుగా రూప ఒక అబ్బాయితో క్లోజ్గా ఉంటోందని అతనికి తెలిసింది ప్రతిరోజు అతనితో వీడియో కాల్లో మాట్లాడుతోంది అందువల్లే మనవరాల్ని మందలించడం తిట్టడం చేసేవాడు తాత నశ అనుకునే రూప అతనికి తెలియకుండా ఫోన్ను యూజ్ చేసేది ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ వారు ఉంటున్న ఊరికి వెళ్ళారు ఇంటికి రాగానే ఒక అబ్బాయితో వీడియో కాల్లో మాట్లాడుతుండడం చూసిన రామ్ స్వరూప్ తట్టుకోలేకపోయాడు ఆమె తప్పుడు మార్గంలో వెళుతోందని అతనికి అర్థమైంది మాటలతో చెప్తే అర్థం కావట్లేదు ఆమె చేతిలో ఫోన్ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు ఫోన్ను తీసుకుని పగలగొట్టాడు అందువల్ల తాతపై మనవరాలకి కోపం వచ్చింది తాత ఉన్నంత వరకు తను సంతోషంగా ఉండలేనని పగ పెంచుకుంది తాత అడ్డుగా ఉన్నాడని హత్య చేయాలని నిర్ణయించుకుంది తాతను ఎలా హత్య చేయాలని ఆలోచించడం స్టార్ట్ చేసింది రాన్ స్వరూప్ కు బీపీ షుగర్ ఉంది ప్రతిరోజు మత్తు మాత్ర వేసుకుంటేనే అతనికి నిద్రపడుతుంది ఇది ఆసరాగా చేసుకుని మొదట చాలా మాత్రలు ఇచ్చి అతన్ని నిద్రపుచ్చాలని మత్తులో ఉండగానే చంపేయాలని డిసైడ్ అయింది మెడికల్ షాప్కు వెళ్ళింది నిద్ర మాత్రలు చాలా కొన్నది ఇంటికెళ్ళి తన చేతులతో క్యారెట్ హల్వా చేసింది ఆ హల్వాలో పదిహేను నిద్ర మాత్రలను దంచి పొడి చేసి కలిపింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో తాత దగ్గరకు వెళ్ళి హల్వా ఇచ్చింది ఇక నైస్గా మాట్లాడసాగింది తాత ఇకపై నేను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడను మీరు చెప్పినట్టు మాట వింటాను బాగా చదువుకుంటాను మీకు నచ్చిన అమ్మాయిగా ఉంటానని చెబుతూ ప్రేమగా తాతకు హల్వా తినిపిస్తోంది కానీ అందులో మత్తు మాత్రలు కలిపిందని కాసేపట్లో తనను చంపబోతోందని ఆ సమయంలో ఆ తాతకు తెలియదు మనవరాలు ప్రేమగా హల్వా తినిపిస్తుంటే ఆ తాత కళ్ళు తడిగా మారాయి రూప మారిపోయిందని ఇకపై బుద్ధిగా ఉంటుందని అనుకున్నాడు హల్వా తిన్న తర్వాత ఆయనకు చాలా నిద్ర వచ్చింది అందువల్ల రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు తాత మత్తులోకి జారుకున్నది చూసిన రూప కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చింది నిద్రపోతున్న తాత గొంతు కోసేసింది మత్తులోనే అతడు అనంతలోకాలకు వెళ్ళాడు డెడ్ బాడీని తీసుకెళ్లి ఇంట్లో ఉన్న ఒక పాత ట్రంక్ పెట్టెలో దాచింది దాన్ని ఎవరూ తెరవకుండా లాక్ చేసింది డెడ్ బాడీని దాచేసి ఇంట్లో పడిన రక్తపు మరకలను కడిగింది వెంటనే తన తండ్రి మహేష్ కు కాల్ చేసింది నాన్న మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు తాతను డబ్బడిగాడు ఇవ్వడం కుదరదని తాత చెబితే చంపేస్తానని బెదిరించాడని చెప్పింది ఈ మాటలు వినగానే మహేష్ భయపడ్డాడు తాత ఇప్పుడు ఎలా ఉన్నాడు పెద్ద సమస్య అయితే వెంటనే నాకు చెప్పు నేను వచ్చేస్తా అని చెప్పాడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేద్దామా అని ఆ తండ్రి అడిగితే ఆ లెవెల్లో పెద్ద గొడవేం కాలేదని చెప్పింది పెద్ద సమస్య అయితే పోలీస్ స్టేషన్కు వెళ్తామని చెప్పుకొచ్చింది ఆ రోజు రూపా తను లవ్ చేసే అబ్బాయికి కాల్ చేసి ఇంటికి రప్పించుకుంది ఇంట్లో ఎవరూ లేరని చెప్పగానే ఆ అబ్బాయి కూడా సంతోషంగా ఇంటికి వచ్చాడు మీ తాత ఎక్కడా అని అబ్బాయి అడిగితే మా తాత పక్కూరుకు వెళ్ళారని రావడానికి వారం పడుతుందని చెప్పింది ఇంటికి వచ్చిన అబ్బాయితో శారీరకంగా కలిసింది తన తాతను చంపి ఆ డెడ్ బాడీ అదే ఇంట్లో ఒక పెట్టెలో పెట్టి ఆ డెడ్ బాడీ ఇంట్లోనే ఉండగా కొంచెం కూడా భయం లేకుండా ప్రియునితో శారీరకంగా కలిసింది ఇలా మూడు రోజులు గడిచాయి మూడు రోజులు ఆ అబ్బాయితో శారీరక సంబంధం పెట్టుకుంది కానీ తన తాతను చంపిన విషయం ఆ అబ్బాయికి చెప్పలేదు మూడు రోజుల తర్వాత డెడ్ బాడీ నుంచి దుర్వాసన వచ్చింది ఇదేం స్మెల్ ఇలా ఉంది అని ఆ అబ్బాయి అడిగాడు ఆ మాట వినగానే ఆమెకు భయం వేసింది దుర్వాసన ఎక్కువైందంటే పక్కింటి వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు ఏం జరిగిందని తనను ప్రశ్నిస్తారు అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తారు అప్పుడు పోలీసులు ఇంటికి వచ్చారంటే దొరికిపోతానని ఆమెకు భయం వేసింది అందువల్ల తన ప్రియునితో ఆ ఇంటి నుంచి పారిపోవాలని ప్రాణు వేసుకుంది దుర్వాసన వస్తోందని ఆ అబ్బాయి అడిగితే అది ఎలుక చచ్చిన వాసన అని మ్యారేజ్ చేసింది ఆ తర్వాత ప్రియుని బ్రెయిన్ వాష్ చేసింది కొన్ని రోజుల్లో మా తాత తిరిగి వస్తాడు ఆయన కాని వస్తే మనల్ని విడదీస్తారు అందువల్ల ఆయన రావడానికి ముందే ఈ ఊరును వదిలి వెళ్ళిపోదామని చెప్పింది వెంటనే ట్యాక్సీని తీసుకురా డబ్బు గురించి ఆలోచించకు నా దగ్గర డబ్బు ఉంది అదంతా కూడా మా తాత డబ్బే ఆ డబ్బును తెస్తాను మనం కలిసి జీవిద్దామని అతనికి చెప్పింది కానీ చివరి వరకు కూడా తను తాతను చంపినట్లు చెప్పనే లేదు వెంటనే ఆ అబ్బాయి ట్యాక్సీ తీసుకురావడానికి వెళ్ళాడు అతడు బయటకు వెళ్ళగానే రూపా ఇంకో ప్రాణామాలు చేసింది తన తండ్రి మహేష్ కు కాల్ చేసి ఆ రోజు తాతను బెదిరించిన వ్యక్తి తిరిగి ఇంటికొచ్చాడు తాతను చంపి నన్ను కిడ్నాప్ చేసి ఒక రూంలో బంధించాడని కానీ నేను ఎక్కడున్నానో నాకే తెలియదు అని చెప్పింది ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది రూప ప్లాన్ ఏంటంటే తనను కిడ్నాప్ చేశారని నమ్మించి తన ప్రియునితో ఎస్కేప్ కావాలని అనుకుంది కూతురు చెప్పింది వినగానే మహేష్కు చెమటలు పట్టాయి ఇంటి పక్కన ఉండే ఫ్రెండ్కు కాల్ చేసి విషయమంతా చెప్పాడు ఇంటికెళ్ళి ఏమైందో చూడమని అన్నాడు ఆ ఫ్రెండ్ ఇంటికెళ్ళి చూస్తే లోపల వైపు గడియ పెట్టి ఉంది లోపల రూప ఉంది కానీ ఆమె లోపలే ఉందన్న విషయం అతనికి తెలియదు బయట నుంచి తలుపులు తట్టాడు కానీ తలుపులు తెరవలేదు తలుపులు తెరిస్తే దొరికిపోతానని వెనక వైపు నుంచి మెట్ల ద్వారా బిల్డింగ్ ఎక్కింది పక్క బిల్డింగ్లోకి దూకి వాటర్ ట్యాంక్ పక్కన దాక్కుంది అప్పుడు టైం చూస్తే రాత్రి పది గంటలు చాలాసేపు తలుపులు తట్టిన తర్వాత ఆ ఫ్రెండు పక్కింటి వారిని పిలిచి వారి సాయంతో తలుపులు పగలగొట్టాడు లోపలికి వెళ్ళి చూస్తే దుర్వాసన వచ్చింది అది డెడ్ బాడీ నుంచి వచ్చే వాసన అనేది గుర్తుపట్టారు వెంటనే వారంతా పోలీసులకు మహేష్ కు కాల్ చేసి విషయం చెప్పారు మహేష్ కూడా ఏడుస్తూ ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్లిన పోలీసులు మొత్తం చెక్ చేశారు మంచం కింద ట్రంక్ పెట్టిన గుర్తించారు దానికున్న లాక్ పగలగొట్టి తెరిచి చూశారు అందులో రామ్ స్వరూప్ డెడ్ బాడీ కనిపించింది పోలీసులు కాల్ చేసి మహేష్ కు విషయం చెప్పారు అతని కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో ఆ విషయాలు అతడు పోలీసులకు చెప్పాడు ఈ క్రమంలో పోలీసులు ఆ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు రామ్ స్వరూప్ ను చంపింది ఎవరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టారు అని ఎంక్వైరీ చేశారు రూప నెంబర్ కు కంటిన్యూగా కాల్ చేశారు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది చుట్టుపక్కల వారిని పిలిచిన పోలీసులు ఈ ఇంటికి ఎవరెవరు వచ్చారని విచారించారు అప్పుడు వారంతా పోలీసులకు ఒక విషయం చెప్పారు రామ్ స్వరూప్ మూడు రోజుల క్రితం నుంచి కనిపించలేదని చెప్పుకొచ్చారు అతని మనవరాలిని కూడా చూసి మూడు రోజులైందని అన్నారు ఆ ఇంటికి ఎవరూ రాలేదు పగలంతా ఆ ఇంటి తలుపులు మూయబడే ఉన్నాయని చెప్పారు ఆ ఇంటికి ఎవరూ రాలేదంటే రామ్ స్వరూపును ఎవరు చంపి ఉంటారని పోలీసులకు సందేహం కలిగింది యాక్చువల్గా అతన్ని ఇప్పుడు చంపలేదు ఇప్పుడే చంపి ఉంటే ఈ లెవెల్లో దుర్వాసన వచ్చేది కాదు అలా చూస్తే అతన్ని చంపి మూడు రోజులైంది కానీ రూప ఈ రోజు కాల్ చేసి తాతను చంపారని చెప్పిందంటే అర్థం ఏంటి అని ఆ కోణంలో విచారణ చేశారు బిల్డింగ్ పైకి ఎక్కి మొత్తం చెక్ చేశారు పక్క బిల్డింగ్ లోని వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న సందులో రూప దాక్కుని ఉండడం కనిపెట్టారు రూపను పోలీసులు చూసినప్పుడు ఉదయం ఎనిమిది గంటలు రాత్రంతా ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఆ బిల్డింగ్ పైనే దాచుకుంది ఆమెను కనిపెట్టిన పోలీసులు బాలికా సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు అసలేం జరిగిందని లేడీ పోలీసులు ఆమెను విచారించారు భయపడిపోతున్నట్టు నటిస్తున్న రూప మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడని మూడు రోజుల క్రితమే వచ్చి మా తాతను డబ్బు ఇవ్వమని బెదిరించాడు ఇవ్వడం కుదరదని చెబితే బెదిరించి వెళ్ళిపోయాడు కానీ అతడే మళ్ళీ నిన్న రాత్రి ఇంటికి వచ్చి మా తాతను చంపేసి నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు నేను తప్పించుకుని వాటర్ ట్యాంక్ పక్కన దాచుకున్నానని చెప్పింది కానీ ఆమె చెప్పేది పోలీసులు నమ్మలేదు ఆల్రెడీ పోలీసులు రాన్స్వరూప్ డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపించారు పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది మత్తు మాత్రలు ఇచ్చి నిద్రపోయిన క్రమంలోనే గొంతు కోసి చంపారని ఆ రిపోర్ట్లో ఉంది అంతేకాదు అతడు చనిపోయి మూడు రోజులైందని వైద్యులు నిర్ధారించారు ఈ రిపోర్టును ఆధారంగా చేసుకుని రూప చెప్పింది నమ్మలేదు మీ ఇంటికి ఎవరూ రాలేదని మాకు బాగా తెలుసు ఎందుకంటే పక్కింటి వారు అలా చెప్పారు కానీ నువ్వు మీ నాన్నకు ఫోన్ చేసి ఇంటికి ఎవరో వచ్చారని చెప్పావు ఎందుకలా చెప్పావు అని అడిగారు అలా చూస్తే మీ తాతను నువ్వే చంపావా లేక ఎవరు చంపారు అని పోలీసులు ఎంక్వైరీ చేశారు అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతనితో వీడియో కాల్లో మాట్లాడాను అది చూసి మా తాత బాగా కొట్టారు మరుక్షణమే నా బాయ్ ఫ్రెండ్ను ఇంటికి రమ్మని చెప్పాను అతడు వచ్చి మా ప్రేమ విషయం చెప్పి మా తాతను ఒప్పించడానికి ట్రై చేశాడు కానీ తాత ఒప్పుకోలేదు నా బాయ్ ఫ్రెండ్ను కొట్టి ఇంట్లోంచి తరిమేసే ప్రయత్నం చేశారు అప్పుడు నాలువ్వరకు కోపం వచ్చి కిచెన్లో ఉన్న కత్తితో మా తాతను చంపేశాడని మరో కథ అల్లింది అది విన్న పోలీసులు ఆ బాయ్ ఫ్రెండ్పై సందేహపడ్డారు వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు అతడు పోలీసులకు ఏం చెప్పాడంటే మా తాత వేరే ఊరికి వెళ్ళాడని రూపాయి ఇంటికి పిలిచిందని ఆ ఇంట్లో మూడు రోజుల పాటు ఉండి ఇద్దరం ఉల్లాసంగా గడిపామని అతడు చెప్పాడు నిన్న రాత్రి రూప ఏం చెప్పిందంటే మా తాత వస్తే ఇద్దరిని విడీస్తాడని అందువల్ల పారిపోదామని చెప్పింది నన్ను ట్యాక్సీ తీసుకురావడానికి పంపించింది ట్యాక్సీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి చాలామంది గుమికూడు ఉండడంతో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయానని అంతే తప్ప ఆ హత్యకు నాకు సంబంధం లేదని చెప్పాడు అతని మాటల్లో సత్యం ఉందని పోలీసులు గుర్తించారు పోలీసులు పక్కాగా ఎంక్వైరీ చేస్తే రూపపైనే సందేహం పెరిగింది ఆమెను కన్ఫ్యూజ్ చేసేలా మార్చి మార్చి ప్రశ్నలు అడిగారు ఒకనొక సమయంలో అబద్ధాలు చెప్పలేకపోయింది వేరే దారి లేక వాస్తవాలు చెప్పుకొచ్చింది తను చాలామంది అబ్బాయిలతో టచ్లో ఉండేదని అది తాతకు నచ్చక మందరించాడు ఈ క్రమంలోనే తాత ఫోన్ను పగలగొట్టాడు అందువల్ల తాతపై కోపం వచ్చి చంపాలని అనుకున్నాను మాత్రలు ఇచ్చి మత్తులో పడుకున్నప్పుడు గొంతు కోసి నేనే చంపానని ఒప్పుకుంది ఈ మాటలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు తాతను చంపి ట్రంక్ పెట్టెలో పెట్టి ఆ డెడ్ బాడీ ఇంట్లో ఉండగానే ప్రియునితో మూడు రోజులు గడిపిందంటే ఆమె ధైర్యాన్ని చూసి పోలీసులే అదిరిపడ్డారు ఈ క్రమంలో పోలీసులు ఆధారాలు సేకరించి ఆమెను కోర్టులో హాజరుపరిచారు రూప మైనర్ కాబట్టి ఇప్పుడు జూనర్ హోంలో ఉంది ఆ పాప తల్లి చనిపోయింది తండ్రేమో ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉంటున్నాడు తాత పెంపకంలో ఆమె పెరిగింది కానీ సెల్ ఫోన్కు దగ్గరైంది అందులో అశ్లీల చిత్రాలు చూసి అబ్బాయిలతో క్లోజ్గా మూవ్ అయింది ఇంతకీ ఇది లోపమా లేక అమ్మాయి ప్రవర్తనే కారణమా చిన్న వయసులోనే ఈ పాప ఇంతటి ఘోరం చేసిందంటే తప్పు ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్